ఏదన్నా కూడా కన్విన్స్ చేయగలుగుతారు సార్. ఏ రకంగా అయినా కూడా వాళ్ళు తెలియకుండానే మైల్డ్గా వార్నింగ్ కూడా ఇస్తుంటారు సార్ వాళ్ళు అప్పుడప్పుడు. అయితే ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మీరు అడ్వైజ్ చేస్తారు, చాలా సంతోషం. కానీ దానికి ముందు అటుపక్షం కానీ ఇటుపక్షం కానీ మాట్లాడినటువంటి ఎన్నో అంశాలు దీనికి అతీతంగా ఉన్నాయి. మరి వాటిని సెట్ చేస్తే నేను ఇవి మాట్లాడుండేవాడిని కాదు. ఇప్పుడే గౌరవ విప్ గారు మాట్లాడుతూ అయోధ్య వరకు వెళ్ళారు కాబట్టి నేను మహబూబ్నగర్ దాకా వారు జిల్లా రాష్ట్రం దాటిపోయినప్పుడు నేను జిల్లా దాటిపోవద్దా సార్? నేను రాష్ట్రంలోనే మాట్లాడాను కానీ నేను అంశంలో పోతలేను సార్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్ సార్, బికాస్ ఐ రెస్పెక్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ఐ రెస్పెక్ట్ ద డెమోక్రసీ సార్. బికాస్ డెమోక్రసీలో గెలిపోవటం అనేది సహజం సార్, మనం అన్ని చూసాం కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళట్లేదు సార్. కానీ సార్ అయ్యో మంత్రి గారు మాట్లాడి వెళ్ళిపోతే సార్, మంత్రి గారు సబ్జెక్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్దాం అనుకున్నా వెళ్ళిపోయాడు సార్. వింటారా సార్? వింటాంటే నేను చెప్తా సార్. మంత్రి అరే థ్యాంక్ యూ మీరున్నారు. మంత్రి గారికి సార్, బికాజ్ మంత్రి గారు కూడా కాంపిటీటరే సార్, వారు కూడా పెద్ద కంపెనీ ఉంది సార్, వేల కోట్లు చేసే వర్క్ ఉంది సార్. అరే సార్, అరే అమృత్ సార్, దిస్ ఇస్ అవర్ ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 3,500 కోట్లు మీరు డబ్బు ఇవ్వలేదు అన్నారు సార్. ఇప్పుడు టెండర్లు జరిగి పనులు నడుస్తున్నాయి కదా సార్, 3,500 కోట్లు, అది కేంద్ర ప్రభుత్వం అమృత్ ద్వారా ఇచ్చినటువంటి 3,500 కోట్ల గురించి మాట్లాడుతున్నా సార్. టెండర్ సార్ ఇక్కడ దాకా అమ్మ నీకు తెలియదు అమ్మా, దయచేసి ఒకటే నిమిషం అమ్మా. టెండర్ల విషయంలో ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో ఉండవు సార్, టెండర్ నోటీసులు ఉండవు సార్. ఒక టెండర్ కాపీ ఇవ్వండి సార్, నేను అడుగుతున్నా. సభాపక్షంలో 3,500 కోట్లకు సంబంధించి టెండర్ నోటీసులు కానీ మొత్తం ప్రొసీజర్ కానీ లేకుంటే ఏ రకంగా టెండర్లు వేశారు దాని క్లారిఫికేషన్ ఇవ్వమనండి, లేదంటే ఒక సిట్టింగ్ జడ్జో సిబిఐ ఎంక్వైరీ పెట్టేయండి. అవి మాత్రం చేయరు సార్, ఎందుకంటే 2,500 కోట్లను 3,500 కోట్లకు ఎక్సలరేట్ చేసి దాన్ని వాళ్ళ మిత్రులకు ఇచ్చుకొని ఆ మిత్రులు మళ్ళీ 30% బ్యాక్ టు బ్యాక్ ఇచ్చుకుంటున్నారు సార్. కాంట్రాక్టర్ వచ్చిన వాడు 30% బ్యాక్ టు బ్యాక్ ఇస్తున్నంటే 1,000 కోట్ల రూపాయలు దాన్ని కుంభకోణం ఉన్నట్లుగా